గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడులో పంట నష్టం కింద కోటి రూపాయల పైన మోసం జరిగిందని స్థానికులు మాజీ సర్పంచ్ తోటకూరు రత్తయ్య కలెక్టరేట్ స్పందనలో ఫిర్యాదు చేశారు. లబ్ధిదారులైన రైతుల అకౌంట్లో డబ్బులు పడకుండానే వేరే వ్యక్తుల అకౌంట్లో డబ్బులు వచ్చాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు 100 మంది రైతులకు పంట వేయకుండానే డబ్బులు వేరే అకౌంట్లోకి వేసి వాళ్ల దగ్గర నుండి మళ్లీ సగం వసూలు చేశారని, పంట నష్ట బాధితులకు డబ్బులు రాకుండా పొలం లేని వారికి పొలం పండించిన వారికి రాకుండా ఎవరెవరికో డబ్బులు వచ్చాయి అని స్థానిక రైతులు వాపోతున్నారు. పోలీసుల సమక్షంలో 100 మంది రైతులు అక్రమంగా లబ్ధిదారులు ఉంటే 15 మందినే విచారణ జరుపుతున్నారన్నారు. రైతులు డబ్బులు మాయం చేస్తుంటే ఉన్నత అధికారులు ఏం చేస్తున్నారని రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్న ఉద్యోగస్తులను దళాదారులు శిక్ష పడేలా కొత్త చట్టాలను తీసుకువచ్చి ఇలాంటి ఉద్యోగస్తులను తీసేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీదట జేడీ గారు దీన్ని విచారించి నివేదిక ఇవ్వమని చెప్పి మాకు ఆదేశించారు. అది కారంపూడిపాడు గ్రామం నుంచి కంప్లైంట్ వచ్చింది. చిరుపల్లి మండలం గోడవల్లి ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ వాళ్ళు అక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారని చెప్పి ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము చెరుకుపల్లి గోడవల్లి గ్రామంలో విచారించాము రైతుల్ని. అట్లానే ఇక్కడ కూడా ఎవరైతే అక్కడి నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళని విచారణ నిమిత్తం ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇన్ఫామ్ చేశాము. ఎవరైతే ఈ లిస్టులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విచారణకి రమ్మని చెప్పేసి కోరడం అయింది. దాంట్లో ఇప్పుడు సుమారుగా 8 మంది మాత్రం వచ్చారు. వాళ్ళని విచారించాము. మిగతా వాళ్ళు కూడా వస్తే విచారించి దీని మీద నివేదిక గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. ఇంకెంతమంది రావాలి సార్? ఇంకా రావాలండి, ఒక 15 మంది దాకా రావాలి. గోడవల్లి గ్రామంలో ఎంత నష్టపరిహారం జరిగిందండి మీ అంటే? అది పూర్తిగా నేను తేల్చలేనండి. మనకు ఏదైతే పేర్లు ఇక్కడ పొరపాటు జరిగిందని ఇచ్చారో ఆ పేర్లు మాత్రం విచారిస్తున్నాము. టోటల్గా ఎంత జరిగిందనేది నేను చెప్పలేదు. పూర్తిగా విచారణ అయితే కానీ నేను చెప్పాలి. రైతులు 1 కోటి రూపాయలు నష్టపరిహారం జరిగింది, 1 కోటి రూపాయలు స్కామ్ జరిగింది అంటున్నారు, దాని గురించి అది ఇప్పుడు నేనైతే తేల్చి చెప్పలేనండి. విచారణ దశలోనే ఉంది కాబట్టి విచారణ పూర్తయిన తర్వాత ఎంత జరిగింది, ఎవరు చేశారు ఏందనేది కూడా అప్పుడైతే ఇప్పుడైతే నేను చెప్పాను.